నా పేరు శ్రీనివాస్. నేను కరీంనగర్ నగర పట్టణ అధ్యక్షునిగా ఉద్యోగ సంఘాల అధ్యక్షునిగా ఎన్నికబడినాను. ఈరోజు కరీంనగర్ నగర పట్టణ ఉద్యోగ సంఘాల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇక్కడికి కుర్మటి వాళ్ళు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. దానికి తగ్గట్టుగా ఇక్కడ మాకు కులం తరపున పెద్ద మనుషులు అందరూ మాకు సపోర్ట్ చేయడం, మాకు ఎవరెవరు ఏ క్యాడర్లో ఉన్నారో కూడా తెలియదు కానీ వాళ్ళందరి మా వారి యొక్క ఏమంటారు ఆశీర్వాదాలు అందరూ మాకు కల్పించినందుకు, ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అలాగే మన కుర్మ కులం గురించి మాట్లాడుతున్నాం. అందరం చాలామంది అనుకుంటున్నాం మనం వెనుకబడి ఉన్నాం అని. చాలా వరకు చెప్తున్నా నేను, చాలామంది చాలా ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నారు, చాలా ముందున్నారు, కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలేక చేయలేక వెనుకబడుతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా బాగున్నారు, ఉద్యోగాలలో బాగున్నారు, మంచి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, అన్ని రకాలుగా అందరూ చాలా బాగున్నారు. కాకపోతే ఒక్కరికి ఏదంటే వాడికి సపోర్ట్ ఇస్తే వాడు నాకన్నా పైకి ఏడ వస్తాడని ఒక చెడు బుద్ధితోటి మనం కొంచెం తగ్గిపోతున్నాం. ఎప్పుడైతే ఆ చెడు బుద్ధి పోయి మనం సపోర్ట్ చేసుకుంటూ అరే నా టర్మ్ అయిపోయింది ఇప్పుడు వాడిని డెవలప్ చేయాలరా, మన వల్ల డెవలప్ చేయాలరా అని ముందుకెళ్తామో అప్పుడు 100% సక్సెస్ సాధిస్తాం. ఈ కులంలో అన్ని కులాలలో ఉంటుంది ఇటువంటిది, కానీ ఇటువంటివి కాకుండా అందరికి సపోర్ట్ చేస్తూ మాకు కరీంనగర్ జిల్లాలో అన్ని రకాలుగా అందరికి సపోర్ట్గా ఉంది, కానీ మిగతా జిల్లాలో కూడా అందరూ ఉద్యోగులు కానీ కుల సంఘాలు కానీ ఒక వేదికపైకి రావాలి. వచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. గొల్లా వేరు కుర్మా వేరు అనే భావన అందరికీ ఉంది, కానీ మన అవసరాల కోసం మనమే గొల్లను కలుపుకోపోతున్నాం. ఏం పేరు అని పేరు అంటే నా పేరు శ్రీనివాస్ యాదవ్, అదో స్టైల్గా చెప్పుకోవడం. అంటే యాదవ్ అని చెప్పుకోవడం వల్ల స్టైల్ అవుతా లేకపోతే వాడు మనకు విలువిస్తాడా అని కాదు, కానీ చెప్పుకో అలవాటు పడిపోతున్నాం. నేను శ్రీను కుర్మ అని ఇక్కడ ఎవరు కూడా చెప్పుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. కుర్మ అంటే ఇది వేరే ఏదో ఉన్నదిరా, అంటే వేరే రకంగా ఉన్నదిరా అని ఆలోచిస్తున్నారు. అందుకే ఏ విషయాన్నైనా కూడా మనం మన కులంతోటి చెప్పుకుంటే మనకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం రెండు వస్తాయి. ఇంకోటి ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లాలో కానీ కేవైసీ అనే యూత్ చాలా వరకు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ విషయం అది చాలా యూత్ అందరూ ఆసక్తిగా ఉన్నారు దాని విషయంలో. అందరికీ అన్ని విషయాలు స్మార్ట్ ఫోన్లలో ఈజీగా తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా అనేది ఈ రోజులలో ఎక్కడ జరిగిన నిమిషాలలో తెలిసిపోతుంది. ఇలాంటి సమయాలలో కేవైసీ అనేది ఒకటి గ్రూప్ పెట్టి జిల్లాలో కానీ డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా సెకండ్లలో మనకు ఫోన్లలో తెలిసిపోతున్నది. కాబట్టి మనం ఆన్లైన్ సోషల్ మీడియాని ఎంకరేజ్ చేసుకుంటూ మన పనిని మనం వ్యక్తపరచాలి, మన కులాన్ని మనం గౌరవించుకోవాలి. అలాగే ఈ కుర్మ టీవీకి కూడా మన తరపున మనం సహకారం చేసుకుంటూ ఆన్లైన్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ దీని కవరేజ్ కూడా ఎక్కువ ఇచ్చుకుంటే దానివల్ల ఎక్స్పోజ్ అయ్యేది మనమే. మనది మనం గౌరవించుకోవాలంటే ఫస్ట్ మన వల్ల గౌరవం ఇవ్వాలి. మన వల్ల గౌరవం ఇవ్వాలంటే మన వాటిని ఫస్ట్ ఏది ఉన్నా కూడా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మన గౌరవాన్ని మనం ఇచ్చుకుంటూ అన్నీ ఎంకరేజ్ చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నేను మీ యజ్ఞమల్లేశం కుర్మ, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మ టీవీ. మీరందరూ కూడా కుర్మ టీవీని ఆదరించండి. కుర్మల కష్ట సుఖాల్లో ఒకరికొకరు చేసే విధంగా ఈ టీవీకి సహాయ సహకారాలు అందించండి. థ్యాంక్ యూ. నమస్కారం. నేను మీ బీర్లయ్య, ఆలయ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా. సబ్స్క్రైబ్ కుర్మ టీవీ. నా పేరు కవిరి సతీష్. నేను తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ స్టేట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మ టీవీ. నా పేరు చిగుల శ్రీనివాస్ కుర్మ, నన్ను అమాలి సీనా అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మ టీవీ.